Namaste, welcome to Holistic Telugu channel. Manam DME, sorry DMM, design of mission members lo manam riveted joints gurinchi manam important formulas aithe nechukunnam kadandi. Indlo maniki teliyalsindi entante area. Okay, tensile strength lo manam enti kanukuntam, manam tensile strength kanukuntamo, shear strength kanukuntamo, crushing strength annadi kanukuntam. Okay, efficiency adite efficiency. So veetiki sambandhinchi maniki 1 2 3, 4, 5, 6, 7, 8. 8 formulas are the most important. And the most important formulas already video lo nenu cheppanu. Already adi chodakapoyi unte paina icard lo gaane description lo gaane istanu. So adi okkasari chusin tarvata appudu ee problem anadi chudandi. Ippudu maniki teliyalsindi entante ippudu edaina kuda riveted joint ki compulsory ga manam tensile strength, shearing strength, crushing strength అనేది కంపల్సరీగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మీరు ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే మనకి చాలా సింపుల్ గా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ప్రాబ్లం అనేది స్టార్ట్ చేసేద్దామండి. సో ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అందులో ఆల్ అండ్ నోటిఫికేషన్ ని మనం ప్రెస్ చేయటం వల్ల నేను లేటెస్ట్గా పెట్టిన ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వస్తుందన్నమాట. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. సో లైక్ కూడా చేయండి. ఓకే, లైక్ చేయటం వల్ల ఏంటంటే నాకు ఒక బూస్టప్ ఇచ్చినట్టు చాలా బాగుంటుంది అన్నమాట. సో లైక్లు పెరుగుతున్న కొద్దీ నేను ఇంకా మంచిగా చెప్పాలన్న ఉత్సాహం అనేది పెరుగుతుంది. సో అందుకని చెప్పి లైక్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. సో ప్రాబ్లం ఏంటంటే క్యాలిక్యులేట్ ద షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ డబుల్ రివెటెడ్ ల్యాప్ జాయింట్ హూస్ ప్లేట్ థిక్నెస్ ఈజ్ 10 mm అండ్ రివెట్ డయామీటర్ 18 mm. టేక్ షియర్ స్ట్రెస్ ఆఫ్ రివెట్ మెటీరియల్ యాజ్ 100 newton per mm³. ఓకేనండి, ఎంత ఇచ్చాడు? 100 newton per mm³. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏదైనా ఒక ప్రాబ్లమేటిక్, ఏదైనా కూడా ఈ సబ్జెక్ట్ అనే కాదండి, ఏదైనా ఒక ప్రాబ్లమేటిక్ ఇచ్చారు అంటే మనం ఫస్ట్ రాయాల్సింది ఏంటంటే గివెన్ డేటా. సో గివెన్ డేటా అనేది మనం రాయాలి. సో గివెన్ డేటాలో మనకి ఏమిచ్చాడు ఫస్ట్? సో ఫస్ట్ ఏమిచ్చాడు? థిక్నెస్ ఆఫ్ ది ప్లేట్. సో ప్లేట్ థిక్నెస్ అనేది ఇచ్చాడు. సో థిక్నెస్ ఆఫ్ ది ప్లేట్, సో స్మాల్ టి ఈక్వల్ టు మనకి ఎంత అండి? 10 mm ఇచ్చాడు. సో దాని తర్వాత రివిట్ డయామీటర్ అనేది ఇచ్చాడు. సో రివిట్ డయామీటర్ ఆర్ డయామీటర్ ఆఫ్ రివిట్ స్మాల్ డి ఈక్వల్ టు 18 mm. సో నెక్స్ట్ ఏమిచ్చాడు? షియర్ స్ట్రెస్ ఆఫ్ రివిట్ మెటీరియల్ ఏంటండి? షియర్ స్ట్రెస్ ఆఫ్ రివిట్ మెటీరియల్ అంటే మనకి డైరెక్ట్గా షియర్ స్ట్రెస్ అనేది ఇచ్చేసాడు. సో షియర్ స్ట్రెస్ టవ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి? 100 newton per mm. సారీ, స్క్వేర్స్లో ఉంటుంది కదా, మర్చిపోయాను, ఎంఎం స్క్వేర్. ఓకే, ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడు? షియర్ స్ట్రెంగ్త్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో షియర్ స్ట్రెంగ్త్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో పిఎస్ అన్నది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో కానీ ఇక్కడ చూడండి, క్యాలిక్యులేట్ ద షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ డబుల్ రివిటెడ్. సో డబుల్ అన్నది మర్చిపోయాం మనం ఇక్కడ. సో డబుల్ అంటే మనకి ఎన్ని ఉన్నట్టు? స్మాల్ ఎన్ అంతే కదా నెంబర్ ఆఫ్ రివిట్స్. ఎన్ని ఉన్నట్టు నెంబర్ ఆఫ్ రివిట్స్ మనకి ఇక్కడ? స్మాల్ ఎన్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ మనకి షియరింగ్ అన్నది ఇక్కడ 2 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనకి డబుల్ రివిటెడ్ అన్నాడు. ఏంటండి అన్నాడు? డబుల్ రివిట్స్ అంటే నెంబర్ ఆఫ్ రివిట్స్ అన్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ షియర్ స్ట్రెంగ్త్కి వచ్చేసరికి మనకి టౌ ఇంటూ మనకి సింగిల్ షియర్ కిందే లెక్క మనకి పై బై డి స్క్వేర్ బై 4 ఇంటూ ఎన్. సో ఈ ఫార్ములాని మనం యూజ్ చేస్తామన్నమాట. ఓకే, ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దాం.
ఓకే, ఫస్ట్ మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలి? ఏరియా అన్నది ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే మనకి టవ్ ఇచ్చేసాడు, ఎన్ ఇచ్చేసాడు. సో ఏరియా అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియా ఏ ఈక్వల్ టు పై బై 4d². సో పై డి అంటే మనకి 18² డివైడెడ్ బై 4. మనం చూద్దాం, సో మనకి 254.46 అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం షియో స్ట్రెంగ్త్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో పిఎస్ ఈక్వల్ టు టవ్ ఇంటూ పై బై డి స్క్వేర్ బై 4 ఇంటూ ఎన్. ఓకేనండి. సో పిఎస్ ఈక్వల్ టు మనకి టవ్ అంటే ఎంత ఇచ్చారు, 100, ఇంటూ ఏరియా ఎంత వచ్చింది మనకి 254.46 ఇంటూ 2. సో ఫైండ్ అవుట్ చేద్దాం. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 50892 అన్నది వచ్చింది, 50892 న్యూటన్స్. సో మనకి పిఎస్ అన్నది ఇంత వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ మనకి రిజల్ట్ అన్నది రాయాలి కదా. సో రిజల్ట్లో మనం ఏం రాస్తాం, మనం ఏవేవైతే ఫైండ్ అవుట్ చేసామో అది రాస్తాం. సో ఏరియా మనకి ఏరియా ఎంత వచ్చిందండి, 254.46. అలాగే మనకి షియో స్ట్రెంగ్త్ అన్నది ఎంత వచ్చిందండి, షియో స్ట్రెంగ్త్. సో పిఎస్ ఈక్వల్ టు మనకి 50892 న్యూటన్స్ అన్నవి వచ్చాయని చెప్పేసి మనం రాయాలి. సో ఇలా మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాబ్లం అనేది నేర్చుకుందాం. సో మొదటిసారిగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.